మీరందరికీ వచ్చినట్టు జగన్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ మనిషి మీద సౌందర్యం మరి డాక్టర్ మళ్ళీ ఈసారి పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే తనను ఎవరినైనా తనను వ్యతిరేకించే వాళ్ళు ఎవరిని కూడా తాను బతకనివ్వడు. పొరపాటున ఓటేస్తే తనను వ్యతిరేకించే వారిని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక బతకనివ్వరు. తన పోలీసుల్నే గ్రామం నుంచి రాజధాని వరకు తానే పెట్టుకుంటాడు కాబట్టి మనుషులను చంపినా కేసులుండవు. సిబిఐని రానివ్వడు, ఈడీని రానివ్వడు. పత్రికలు టీవీలు ఇప్పటికే అమ్ముడుపోయాయి కాబట్టి ఇక మీదట బాబు ఎలాంటి నేరాలు చేసినా కూడా కనీసం వార్తలు కూడా రాసేవాడు ఎవడో ఉన్నాడు. పైగా తానే చంపేసి మీ బంధువులే చంపారు అని చెప్పి మీ మీదనే దుష్ప్రచారం చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు టీవీలలో ఇస్తా ఉన్న ప్రకటనలను పొరపాటున మీరు నమ్మితే నరమాంసాన్ని తినే అందమైన రాక్షసికి నమ్మినట్టే అవుతుంది అన్న సంగతి మర్చిపోవద్దు అని మీ అందరితో నేను కోరుతా ఉన్నా. గ్రామాలలో జన్మభూమి కమిటీలు పెట్టాడు. గ్రామాలలో ఇప్పటికే జన్మభూమి కమిటీలు పెట్టి ఈ జన్మభూమి కమిటీలలో ఇవాళ మీకు పెన్షన్ కావాలన్నా, గవర్నమెంట్కు సంబంధించి ఏ సంక్షేమ కార్యక్రమమైనా కూడా, ఏ సంక్షేమ పథకమైనా కూడా మీ చేతికి రావాలి అని అంటే ఇవాళ జన్మభూమి కమిటీలు అడుగుతా ఉన్న మొట్టమొదటి ప్రశ్న ఏమిటి, మీరు ఏ పార్టీ వారు అని చెప్పి ఇవాళ జన్మభూమి కమిటీ వాళ్ళు మొట్టమొదటి ప్రశ్న అడుగుతా ఉన్నారు. పొరపాటున మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఈసారి మీరు ఏ సినిమాను చూడాలో, మీరు ఏ టీవీ ఛానళ్ళు చూడాలో, మీరు ఏ పత్రికలు చదవాలో కూడా ఇదే జన్మభూమి కమిటీలు నిర్ణయిస్తాయి అన్న సంగతి మర్చిపోవద్దు అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. వాళ్ళు చెప్పిన సినిమాలే చూడాలి, వాళ్ళు చూపించి వాళ్ళు ఏ టీవీ ఛానళ్ళు చెబితే అవే చూడాలి, వాళ్ళ పత్రికలే చదవాలి, వాళ్ళ స్కూళ్ళల్లోనే చదవాలి, వాళ్ళ ఆసుపత్రులకే వెళ్ళాలి. వెళ్ళి ఆ తర్వాత డబ్బులు వాళ్ళు ఎంత చెబితే అంతే కట్టాలి అన్న పరిస్థితి వస్తుంది అన్నది మర్చిపోవద్దు అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ పెద్ద మనిషికి ఒక్కసారి ఓటేసినందుకే భూసేకరణ చట్టాన్ని పూర్తిగా సవరణ చేశాడు. ఒక్కసారి ఈ పెద్ద మనిషికి ఓటేసిన పాపానికి ఇప్పటికే వెబ్లాండ్ పేరిట మీ భూముల రికార్డులన్నీ కూడా తారుమారు చేసేందుకు, మాయం చేసేందుకు ఎన్నెన్ని పన్నాగాలు పన్నుతున్నాడో మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఇక మళ్ళీ పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి మాత్రం మీ భూములుండవు, మీ ఇల్లులుండవు, ఏమీ కూడా ఉండవు అన్నది మర్చిపోవద్దని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇప్పటికే మీ గ్రామాలలో మీరు చూస్తూ ఉన్నారు ఇసుకను వదిలిపెట్టడం లేదు, మట్టిని వదిలిపెట్టడం లేదు, కొండలు వదిలిపెట్టడం లేదు, గుట్టలు వదిలిపెట్టడం లేదు, పొలాలు వదిలిపెట్టడం లేదు, నదులు కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మళ్ళీ పొరపాటున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఇక అంతో ఇంతో మిగిలి ఉన్న ఈ ఇసుక, ఈ మట్టి, ఈ కొండలు, ఈ గుట్టలు,
ఈ పొలాలు, ఈ నదులు, ఇక ఏవి కూడా ఉండవు అన్న సంగతి మర్చిపోవద్దు అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే నందిగామ నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఎక్కువే. ఇదే అగ్రిగోల్డ్ బాధితులు, మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఈ 5 సంవత్సరాలుగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాలుగా మిమ్మల్ని కనీసం మీకు 1 రూపాయి మేలు జరిగిందా అని అడుగుతా ఉన్నాను. అగ్రిగోల్డ్ బాధితులంతాను 2 చేతులు పైకెత్తి ఇలా గట్టిగా ఇలా 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 అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకపోగా అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయన బినామీలు, ఆయన మంత్రులు యథేచ్ఛగా దోచేస్తూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. అగ్రిగోల్డ్ ఆస్తులు వర్షాభావ ప్రాంతం ఈ నియోజకవర్గంలో దాదాపుగా 30,000 ఎకరాలు సుబాబుల పంట పండిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలా మీరంతా చూస్తూ ఉన్నారు. ఒక్కసారి నేను ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన, నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో ఇదే సుబాబుల పంటకు ఆ రోజుల్లో అక్షరాల 4,400 రూపాయలు టన్నుకు వచ్చేదే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ఈరోజు ఈ 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ నేను మీ అందరితో కూడా అడుగుతా ఉన్నాను, ఇవాళ సుబాబులకు మీకు కనీసం 2,500 రూపాయలన్నా వస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకెత్తి ఇలా 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 మరొకసారి